ఫ్రెండ్స్ ఎవరు మీలో కోర్చుడు అన్న ఎన్టీఆర్ గారు చేస్తున్న షో మరి షో పై చాలా కామెంట్స్ వస్తున్నాయి అప్డేట్స్ వస్తున్నాయి అది కూడా రీసెంట్ అప్డేట్ ఏంటి అంటే ఎవరు మీలో కోటీశ్వర్లు సెట్ చాలా 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 అంటే చాలా అందంగా రెడీ అయ్యిందంట అండ్ జూలై 10 అంటే ఈ రోజు నుంచి దాదాపు 10 రోజుల పాటు షూటింగ్ ఎపిసోడ్ షూటింగ్స్ జరగబోతున్నాయని సమాచారం అందిందన్నమాట నాకు అలాగే దీనిపై ఈ యొక్క షోలో అన్న ఎన్టీఆర్ గారు దాదాపు చాలా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది అండ్ దీనికోసం భారీ సెట్టింగ్స్ వేశారంట అండ్ అన్న ఎన్టీఆర్ ఒక అదరగొట్టే లుక్ లో మంచి లుక్ లో మనకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని బాగా ఎక్కడ చూసినా అదే అప్డేట్ వినిపిస్తుంది హైలైట్ లుక్ లో చూస్తే ఆ లుక్ అంటే చాలా అదిరిపోతుందంట ఆ రేంజ్ లుక్ లో ఎవరు మీలో కోటీశ్వర్ షోలో కనిపించబోతున్నారంట అన్న ఎన్టీఆర్ గారు సో ఇది అన్నమాట అప్డేట్ అండ్ తర్వాత ఇది ఈ షూటింగ్ దాదాపు 10 రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత త్రిబులార్ షూటింగ్ లో కొంచెం మిగిలిపోయింది ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్న త్రిబులార్ షూటింగ్ లో కూడా పాల్గొంటారంట ఈ 10 డేస్ తర్వాత సో ఇది అప్డేట్ అన్నమాట ఇంకోటి ఏంటంటే కామెంట్స్ వస్తున్నాయండి ఏమేమి కామెంట్స్ ఏంటి ఒకసారి చూద్దాము హెచ్వీడి ఆడిషన్ అటెండ్ అయిన వాళ్ళు కూడా ఫోటో పంపాలా లేదా ఆల్రెడీ సెలెక్షన్స్ కంప్లీట్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు ఫోన్ వస్తే ఏమీ లేదు లేదు సెలెక్షన్ అయిన తర్వాత కూడా మాకు మళ్ళీ మీకు ఫోన్ రాకపోతే నేను మొన్న చెప్పాను కదా ఆ ప్రొడక్ట్ ద్వారా ఆశీర్వాద్ ప్రొడక్ట్ ద్వారా అలా సెల్ఫీ దిగి పంపండి వీడియో ఒకసారి చూడండి ఎలా పంపాలి ఏంటి దానికి దీని సంబంధం లేదు ఒకవేళ సెలెక్షన్ అయ్యారని మీకు ఎవరైనా ఫోన్ చేసి చెప్తే ఓకే లేదు అంటే ఇలా కూడా ట్రై చేయండి ఇంకొకటి ఎంఈకే ఎఫ్ఏ ట్రిపుల్ ఎఫ్ వరకు వెళ్తే ఛాన్స్ లేదంటారా నేను మళ్ళీ ఈఎంకే ఆడిషన్ మీరు ఈఎంకే ఆడిషన్ సెలెక్ట్ అయ్యి మీకు కాల్ వచ్చి నెక్స్ట్ లెవెల్ ఆడిషన్స్ కాల్స్ వస్తే ఓకే లేదు రాలేదు అంటే నేను చెప్పాను కదా ఆ యొక్క ప్రొడక్ట్ ద్వారా బై ఛాన్స్ ఉంటే అలా కూడా ట్రై చేయండి థింకింగ్ నెగిటివ్ థింకింగ్ అనేది వద్దు పాజిటివ్ థింకింగ్ వేలో పంపించండి పాజిటివ్ థింకింగ్ వేలో ఆలోచించండి బ్రదర్స్ నో అండ్ దాని ఒకవేళ అది రాలేదు అంటే ఇలా ట్రై చేయండి లేదు రాలేదంటే అంటే అలా రాలేదంటే ఏమో ఇంకొచ్చి ఆయన టైం తీసుకొచ్చేమో మీరు ఒకవేళ వాళ్ళ టైం తీసుకొచ్చి ఫోన్ చేయొచ్చు అలా కూడా ఆలోచించండి అండ్ విజయవాడ ఆడిషన్స్ కి అటెండ్ అయిన వాళ్ళకి కొంతమందికి వచ్చే ఉంటాయి బ్రదర్ ఒకసారి చూసుకోండి శ్రీవాణి శ్రీ అని ఒకరు పంపించారు కొంతమందికి వచ్చే ఉంటాయి మీకు అది రాలేదు అంటే కొంచెం టైం తీసుకోవచ్చు లేదంటే నేను చెప్పాను కదా ఇట్లా ద్వారా సెల్ఫీ దిగి పంపించండి ఎట్లా చేయాలి కూడా మొన్న వీడియో పెట్టాను కదా అది చూసి చేయండి అండ్ ఇంకొకటి సెల్ఫీ దిగి పంపించడం ఇప్పటిదాకా లాస్ట్ డేట్ షో ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పటి వరకు ఉంటుంది అప్పటి వరకు సెల్ఫీ దిగి పంపించమన్నాను కదా పుట్టలు పుట్టలు కాదండి ఒకసారి సెల్ఫీ దిగి పంపిస్తే మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ అయితే ఇంకో క్వశ్చన్ అడుగుతారు అలా చేయండి అంతేగాని పంపిమన్నాను కదా పుట్టలు పుట్టలేదు ఒకసారి సెల్ఫీ దిగి పంపిస్తే దానిలో మీరు సెలెక్షన్ అయితే ఓకే లేదంటే అది ఇప్పుడే తెలిపారు అప్పుడు ఇది ఇప్పుడే చెప్పారని టైం తీసుకుంటారు కొంచెం ఓకే అండ్ ఫోటోని ఏ ఫార్మేట్ లో పెట్టాలి అంటే మీరు సెల్ఫీ దిగి పంపించినాక మీ ఫోటో ఏ ఫార్మేట్ లోనే మీకు తెలుస్తుంది జెపెక్ గానీ పిఎన్జీ ఫార్మేట్ లో పంపించాలి ఓకే అలా అయితేనే తీసుకుంటారు అండ్ సెల్ఫీ దిగేటప్పుడు ఈ చివర ఎటువంటివేమి కనిపించవు ఓన్లీ ఈ కర్టెన్ ఉంది కదా నా చివర ఈ కర్టెన్ ఇటు కర్టెన్ వరకు ఆపించాలి ప్రొడక్ట్ తీసి పంపించినప్పుడు అండ్ ఒకరు పెట్టారండి ఫేక్ ఒకరు పెట్టారు సార్ పెట్టారు పెద్ద అని అనుకుంటారు నేను చాలా సార్ 10 టైమ్స్ పంపించాను ఇది ఫేక్ సిస్టర్ అని పంపించారు బ్రదర్ ఫేక్ అని మీరు ఎలా అనుకుంటే నాకు తెలీదు బట్ ఎలా అంటే మీరు సెల్ఫీ దిగి పంపించగానే ఎమ్మటే రెస్పాండ్ అయితే రాదు కదా కొంచెం వెయిట్ చేయాలి ఎప్పుడైనా సరే టైం తీసుకుంటారు ఎప్పుడైతే షో స్టార్ట్ అవుతుందో మీరు సెలెక్ట్ అయితే నిజంగానే మీకు కాల్ వస్తుంది ఎమ్మటే ఎంత టైం దిగి పంపించినా అది జరగదండి సో ఒకసారి మీరే ఆలోచించండి ఒకప్పుడు పంపించారు ఒక సెల్ఫీ దిగి 10 డేస్ తర్వాత మళ్ళీ పంపించారు అలా తీసుకోరు బ్రదర్ ఎందుకు కొంచెం టైం తీసుకుంటారు ఎమ్మటే చెప్పరు కాబట్టి ఎందుకంటే ఇప్పుడు
ఎప్పుడో క్వశ్చన్స్ అయిపోయినాయి, 14 ఆడిషన్స్ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు సెలెక్ట్ చేసుకొని తీసుకొని చేస్తున్నారు ఎపిసోడ్స్. సో ఇది కూడా అంతే ఫేక్ అని ఎలా అంటున్నారు నాకు అదే అర్థం కాలేదు. 10 times పంపించగానే మీకు రిప్లై రాకపోతే ఫేక్ అని అని మాత్రం చెప్పకండి బ్రదర్. కొంచెం టైం తీసుకుంటారు వాళ్ళు, కొంచెం ట్రై చేయండి. పాజిటివ్ వాళ్ళుగానే వెళ్ళండి, నెగిటివ్గా వెళ్ళకండి బ్రదర్స్. అండ్ సో ఆ లేటెస్ట్ అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఎవరు మీలో కోటీశ్వర్ల గురించి. తాజా అప్డేట్ ఏంటంటే ఈ రోజు నుంచి దాదాపు 10 రోజుల పాటు అన్న ఒక మంచి లుక్లో షూటింగ్స్ స్టార్ట్ చేశారనమాట. సో ఇది అప్డేట్ అనమాట ఎవరు మీలో కోటీశ్వర్ల గురించి. నేను ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అది టీవీ, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మానవద్దు మా ఛానల్ని. ప్రతి ఒక్క అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అలాగే బిగ్ బాస్ షో గురించి కూడా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఏదైనా సరే మేము క్లారిటీగానే చెప్తాము మా ఛానల్లో. మాకు తెలియనిది ఏవి చెప్పం, తెలుసుకునే చెప్తాం. తెలియనిది మాత్రం మా ఛానల్లో ఎటువంటి వీడియో ప్లే కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.